హాయ్ అండి, ఈరోజు వేపాకు కలబందతో హోమ్ మేడ్ సోప్, మొటిమలు మచ్చలు, డ్రై స్కిన్ లేకుండా చర్మం మెరుస్తూ ఉండటానికి కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ సోప్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. గ్లిసరిన్ సోప్ పేస్ట్ తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. కొన్ని వేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొన్ని తులసి ఆకులు, అలోవెరా, కొబ్బరి నూనె 2 స్పూన్స్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2. వేపాకుల్లో విటమిన్ సి ఉంటుంది. అది నల్ల మచ్చలు, మొటిమలు, పొడిబారే చర్మం, ముడతల్ని తొలగిస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకు, డ్రై స్కిన్ వాళ్ళకు అందరికీ బాగుంటుంది. ఈ వింటర్లో మామూలుగా వచ్చే స్కిన్ ఎలర్జీస్ అన్నీ తగ్గుతాయి. వేప, తులసి, మొటిమలకు చాలా బెస్ట్ కాంబినేషన్. అందుకే నేను కొన్ని తులసాకులు కూడా తీసుకున్నాను. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. దీనిలో ఇప్పుడు అలోవెరా జెల్ వేయాలి. రెడీమేడ్గా దొరికే అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఫ్రెష్ అలోవెరాని యూజ్ చేస్తున్నాను. స్కిన్ షైనీగా, హెల్తీగా ఉంటుంది. డ్రై స్కిన్ వారికి చాలా మంచిది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మొటిమలు మచ్చలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. వాటర్ వేయకుండా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 2 స్పూన్స్ కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవాలి. గ్లిజరిన్ సోప్ పేస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు వేయకుండా పర్వాలేదు. 2 విటమిన్ E క్యాప్సిల్స్ వేస్తున్నాను. స్కిన్ వైట్నింగ్కి, కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ క్యాప్సిల్స్ ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయి. నేను గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ లేకపోతే మనము గ్లిజరిన్ సోప్స్, పియర్స్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి తురిమే దాంతో కూడా సన్నగా తురుముకోవచ్చు. ఈజీగా మెల్ట్ అవుతుందని ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. సోప్ మౌల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. అవి లేకపోతే ఇలా చిన్న చిన్న బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. వీటికి ఆయిల్ అప్లై చేయాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని కరిగించుకోవాలి. ఇలా నేను ఒక ప్యాన్లో వాటర్ పెట్టి మసలాక ఇలా గిన్నె పెట్టి సోప్ని మెల్ట్ చేసుకోవాలి. చిన్న పీసెస్లా కట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్గా స్టవ్ పై పెట్టి మెల్ట్ చేయకూడదు, మాడిపోతుంది. ఇలా మెల్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వేపాకు పేస్ట్ ఉంది కదా, అది వేసి కలపాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ కట్టేయాలి. ఇలా ఇప్పుడు మనము ఈ మౌల్స్లోకి పోసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెడితే సరిపోతుంది. బయట అయితే ఒక 1 అవర్ ఉంటే మనకి సోప్ రెడీ అవుతుంది. చూడండి, 1/2 అవర్ తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ కప్స్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది. మౌల్డ్స్ లేకుండా మనకు ఈ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఈ కప్స్లో కానీ ఈజీగా వచ్చేస్తాయి. కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ సోప్స్ రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.